हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इदे मत्स्यगिरी लक्ष्मी नरसिंह स्वामी क्षेत्रम। इक्कड़ विष्णु पुष्करंलो कनिपिंचे ऊर्ध्वपु उंडराल चेपलनु श्री नारायण मूर्ति आदि रूपंगा भाविस्तारु। इदे क्षेत्रम प्रत्येकत। इदि मत्स्यगिरी श्री लक्ष्मी नरसिंह स्वामी मेन द्वारमु। इदैते हैदराबाद नुंडि 75 किलोमीटर्ल दूरंलो उंदी। హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడైతే ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది। ఈ టోల్ గేట్ దాటిన తర్వాత భువనగిరి జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాము। ఇది భువనగిరి గుట్ట అండి। ఇది భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఉంది। ఈ వలిగొండ మండలంకి ఎంట్రీ కాగానే చుట్టూ పచ్చటి చెట్లు, పచ్చటి పొలాలు ఇవన్నీ మనల్ని ఆహ్వానిస్తుంటాయి। నిర్మానుషంగా కనిపించే ఈ రోడ్లలో మనము ప్రయాణిస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది। ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎలాంటిది ఉండదు, కనిపించదు। ఇదంతా ఒకే రోడ్ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటాము। చిన్న చిన్న మార్గం మధ్యలో చిన్న చిన్న గుడి గుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి। చూసారు కదా, ఇదైతే వరి। ఈ పచ్చటి పొలాల మధ్యలో నుండి మనం ప్రయాణం చేస్తుంటే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది। ఇక్కడ మత్స్యాద్రి స్వాగత త్వరణం కనిపిస్తుంది। వలిగొండ తొర్రూరు రోడ్లో 13 కిలోమీటర్లు ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు। ఇక్కడ పొట్టిగుట్ట నుండి స్వామివారి వెలిచిన కొండను చూస్తే చేప అవతారంలో కనిపిస్తుంది। మనము ఘాట్ రోడ్ నుండి ప్రయాణించాలి। ఇక్కడ వాహనాలనైతే పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసి మనం గుట్టపైకి ఒక 2 కిలోమీటర్స్ అయితే కాలినడకన పైకి వెళ్ళాలి। గుట్టపైకి అప్పుడు ఆలయం అయితే చేరుకోవచ్చు। ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠాపించారు, కొత్తగా నిర్మిస్తున్నారు। ఇక్కడ అయితే చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది। మేము వెళ్తున్నప్పుడు అయితే వర్షం పడుతుంది। మనము గుట్టపైకైతే వచ్చేసాము। ఇక్కడ నరసింహస్వామికి వెలిచిన క్షేత్రం అయితే ఉంటుంది। మనము ఇక్కడి నుండి చూసే వాలి ఎంతో అందంగా కనిపిస్తుంది। చుట్టూ కొండలు, పచ్చటి చెట్లు చాలా అందంగా కనిపిస్తాయి పై నుండి చూస్తుంటే। మనమైతే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర నుండి కూడా తెచ్చుకోవచ్చు। ఇదంతా నరసింహస్వామి క్షేత్రము। ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, పూజ సామాను లైక్ చిన్నపిల్లల బొమ్మల షాప్స్ అయితే ఉన్నాయి। టిఫిన్ సెంటర్స్ లాంటివి అయితే ఇక్కడైతే ఏం లేవు। ఇదైతే నరసింహస్వామి వెలిసిన క్షేత్రం। కొన్ని వందల సంవత్సరాల క్రితం ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేసేవారట స్వామివారి దర్శనం కోసము। అప్పుడు స్వామివారు మత్స్య అవతారంలో ఇక్కడ వెలిసారని స్థల పురాణం। వేల మంది మునులు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి ఇక్కడ ఈ స్థలంను వేములకొండ అని పిలుస్తారు। ఇక్కడ ఆలయం 400 సంవత్సరాల పైన చరిత్ర కలది। 1991లో ఆలయ నిర్మాణం జరిగింది। 4 కొండల మధ్య ఒక గుట్ట పైన
ఈ స్వయంభూ నరసింహస్వామి సాలగ్రామ రూపంలో వెలసాడనే ప్రసిద్ధి. ఈ అవతారం మత్స్య అవతారం కాబట్టి ఈ ఆలయాన్ని మత్స్యగిరి అని పిలుస్తారు. ఇక్కడ విష్ణుగుండం, నామాల గుండం, మాలగుండం ఈ మూడు గుండాలను కలిపి కోనేరుగా పిలుస్తారు. ఈ మూడు గుండాలు కలిపి ఒకే గుండంగా మారింది. ఇక్కడ ఈ మూడు గుండాలు వేరువేరుగా ఉండేవట. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన స్వామివారి పాదాల నుండి వచ్చిన నీరు ఈ కోనేరుగా మారినట్టు విష్ణు పుష్ణేరుగా చెప్తారు. అభిషేకం కోసం అనే ఋషులు కొలనుకు వెళ్ళారు. కొలనుకు వెళ్ళగా అక్కడ నామాలతో కూడిన చేపలు కనిపించాయి. ఈ నామాలతో కూడిన చేపలను మత్స్యగిరి చేపలుగా వర్ణించారు. ఇక్కడ చేపలన్నీ నామాలతో ఉండడం ప్రత్యేకత. ఇది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి నరసింహస్వామి క్షేత్రం తర్వాత మత్స్యగిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఇక్కడ అనారోగ్యంతో ఉన్నవారు స్నానాలు చేస్తే వారికి ఆరోగ్యంగా ఉంటారని, వ్యాపారస్తులు అయితే వ్యాపారం కోసమని వాటర్ తీసుకెళ్ళి వారి సంస్థలో నీరు చల్లడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుందని, అలాగే రైతులైతే ఈ నీటిని తీసుకెళ్ళి పంటలలో పొలాలలో చల్లడం వల్ల చీడపీడులు ఉండవని, వారికి మంచి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, ఉగాది, శ్రీరామనవమి, ధనుర్మాసం ముగింపున రంగస్వామి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడైతే మనం టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక పూజారి మనకు అర్చన అభిషేకం చేస్తారు. ఈ అభిషేకము అర్చన అయిపోయిన తర్వాత మనము ఈ చేపల కోసమని తీసుకున్న పెరుగునైతే ఆ కొలంలో వేస్తుంటే ఆ నామాలతో కూడిన చేపలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చేపలు నామాలతో కూడిన చేపలు, మత్స్యగిరి చేపలు అంటారు. ఈ చేపలు మనము ఈ కొలంలో మాత్రమే చూడగలుగుతాము, మరి ఎక్కడా కనిపించవు. మనము ఇలా పెరుగు వేయడం వలన అవి తినడానికి పైకొస్తూ ఉంటాయి. నామాలు మనకు కనిపిస్తున్నాయి తెల్లగా, అవి మత్స్యగిరి చేపలు అంటారు. ఈ నామాలతో కూడిన ఈ చేపలు మత్స్యగిరి చేపలుగా ప్రసిద్ధి. ఈ మత్స్యగిరి చేపలను మనము వేరే ఎక్కడ కూడా చూసి ఉండము. ఇక్కడ ఈ చేపల ప్రత్యేకత. ఈ ఆలయంలో స్వయంగా వెలిసిన స్వామివారు మరియు దాని గుడి వెనకాల ఆ రూపంతో ప్రతిష్టాపించిన నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయాలు వేరువేరుగా నిర్మించారు. ఇక్కడ మత్స్యగిరి చేప సింబలిక్తో మధ్యలో ఆ కొలను మధ్యలో ఒక చేపనైతే నిర్మించారు. చెప్పండి. స్వామివారు మత్స్యావతారం ఒక చేపలాగా వెలిసారమ్మా. ఈ గుండంలో చేపలు ఉంటాయి, చేపలకి నామాలు వేస్తారు. పిల్లలు ఆరంజిస్తూ పడుతారు కాబట్టి. ఇక్కడైతే పూజారిని మేము అడిగాము ఈ ఆలయ ప్రత్యేకత గురించి చెప్పమని. ఇది గోదాదేవి అమ్మవారు. పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికలు మొడుపుగా కట్టి అక్కడ ఒక చెట్టుకు కడుతూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి నరసింహస్వామికి క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకము. ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్వామం అయితే స్వామివారికి ఎదురుగా ఈ ధ్వజస్వామము నిర్మించారు.
స్వామివారికి ఈ ధ్వజస్తంభానికి మధ్యలో కొలను కనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉన్నారు, గరుడ రూపంలో, గరుడ అమ్మవారి రూపంలో ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఈ కొలనులోనే నీరుని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు ఎక్కువగా ఇక్కడ నమ్మచగిరి నరసింహస్వామిని దర్శించుకుంటారని పూజారి చెప్తున్నారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు పూజలు అవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ గరుడ రూపంలో ఉన్న అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆ తీర్థము తీసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు అమ్మవారు అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఇక్కడ నిద్ర చేయడానికి కింద అయితే ఒక చిన్న గ్రామం ఉంది, ఇక్కడైతే మనం ఉండొచ్చు. కొండపై నుండి చూస్తుంటే ఇవాళ ఎంతో అందంగా ఉంటుంది. మీరు ఈ దారి చూస్తుంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, అలా ఉంటుంది ఈ దారి మొత్తము. నాకైతే తిరుపతి కొండ చూసినట్టుగా అనిపించింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండడం, ఈ కొలను చుట్టూ అందరూ ఫొటోస్ దిగడము, వీడియోస్ తీసుకోవడము ఎక్కువగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తుంటారు. ఈ కొండపైకి వచ్చిన వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ లాంటివి ఏమీ ఉండవు, అందుకని ఈ కొండపైకి వచ్చిన దేవుడికి దర్శనానికి వచ్చిన ప్రజలందరికీ అన్నదానం అయితే పెడుతూ ఉంటారు. మధ్యాహ్నం 1:00 టైంలో పెడుతూ ఉంటారు. దర్శనం అది చాలా బాగా జరిగింది. మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఈ ఆంజనేయ స్వామి దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. మనం ఈ యాదాద్రి నరసింహస్వామి క్షేత్రము అండ్ మత్స్యగిరి ఒకే రోజులో ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.